వరల్డ్ వెల్త్ రిపోర్ట్స్ ప్రకారం 2015లో 4000 మిలియనర్స్ ఇండియా వదిలేసి వేరే దేశాల్లో బిజినెస్లు పెట్టేశారు, వాళ్ళ బేసులు షిఫ్ట్ చేసేసారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు అన్నీ ఆయా దేశాల్లో చేసుకున్నారు. 2015లో 6000 మంది, 2017లో 7000 మంది మిలియనర్స్ మన దేశం వదిలిపోయారు. వీళ్ళంతా ఎక్కువగా యుఎస్, దుబాయ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లకి షిఫ్ట్ అయిపోయారు. దీని వలన అమెరికా వెల్త్ 20% పెరిగితే ఆస్ట్రేలియాది 80% పెరిగింది. ధనవంతులందరూ ఇలా దేశం వదిలి ఎందుకు పోతున్నారు? మన దేశంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? వెల్త్ మైగ్రేషన్లో కెనడా మోస్ట్ పాపులర్ డెస్టినేషన్ అయిపోయింది. రీసెంట్గా ఒక సెలబ్రిటీ కెనడాలో ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాదు, సిటిజన్షిప్ తీసుకోవడానికి ఎందుకు ట్రై చేశాడు? ఈ దేశంలో పుట్టావు, ఈ దేశం నీకు అన్నీ ఇచ్చింది అని ఆ సెలబ్రిటీని తిట్టడం తప్ప మనకేం రాదు. అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళలో మీ ఫ్రెండ్స్, బంధువులు, అక్క, బావ అందరూ ఉంటారు. మా బావకి న్యూయార్క్లో పెద్ద కంపెనీ ఉందని గొప్పగా చెప్తావు, కానీ సెలబ్రిటీ నేను, నువ్వు చేస్తున్న తప్పు, యూఆర్ నాట్ ఎ ట్రూ ఇండియన్ అని సోషల్ మీడియాలో అరుస్తావు. కానీ గత 10 ఏళ్లలో 15,000 మంది రిచెస్ట్ పీపుల్ ఇండియా వదిలేసిపోయిన విషయం ఎవరికీ తెలీదు, పట్టించుకోరు కూడా. ఎందుకు ఇంతమంది వెళ్ళిపోతున్నారో ఆలోచించాం. ఎందుకంటే ఇండియాలో కష్టపడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, మిగతాళ్ళంతా జాబ్లెస్ అండ్ యూజ్లెస్. దానివల్ల బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అందరూ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రోజు రోజుకి కంట్రీ ఎకానమీ పడిపోతుంది. ఎవడైతే పని చేస్తున్నాడో వాడు సఫర్ అవుతున్నాడు. ఈ మిలియనర్స్ అందరూ చెప్పిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ బాగాలేదని, ఎప్పటి నుంచో ఉన్న పాత రూల్స్ని అలాగే ఉంచేసారని చెప్తున్నారు. ఇండియాకి సింగపూర్, హాంకాంగ్, యూకే లాంటి కంట్రీస్కి మధ్య ఉన్న ట్యాక్స్ స్ట్రక్చర్ చాలా తేడా ఉందని చెప్తున్నారు. దీనికి తోడు ఇండియాలో రిచ్ అండ్ పూర్ మధ్య హ్యూజ్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ తగ్గితే కానీ ఇండియన్ ఎకానమీ మారదు. గ్యాప్ తగ్గాలంటే అందరూ పనిచేయాలి. ఇప్పుడు ఇదే వెల్త్ మైగ్రేషన్ చైనాలో కూడా ఉంది. చాలామంది చైనీస్ బిలియనర్స్ వేరే కంట్రీస్కి మైగ్రేట్ అవుతున్నారు. దే బయింగ్ ప్రాపర్టీస్ ఇన్ అమెరికా, యూకే, ఇటలీ, ఎక్సెట్రా. బట్ వాళ్ళ ఐడియా వేరు. చాప కింద నీరులాగా సైలెంట్గా దే టేకింగ్ కంట్రోల్ ఆఫ్ ది వరల్డ్. మనం రన్నింగ్ అవే ఫ్రమ్ అవర్ కంట్రీ. ఒకటి మాత్రం నిజం, ఇండియాలో రెస్పాన్సిబుల్ పర్సన్ అందరూ కలిసి నలిపేస్తున్నారు. కాళ్ళు బార్లాజా పడుకునే ఎదవని ఏమీ చేయలేకపోతున్నారు. ఖాళీగా కూర్చున్నాడికి తలకి పోలీసుడు గన్న పెట్టి అడగాలి, ఏం చేస్తున్నావు నాకు ఒక కానీ, అప్పుడే మారుద్ది. ఒకసారి తనిఖీల బండి గారు చెప్పారు, మనకి ఇండియా మీద దేశభక్తి తగ్గకుండా ఉండాలంటే మనం ఇండియాలో ఉండకూడదు అని. ఎందుకంటే పబ్లిక్ అలా తయారయ్యారు. ఈ 2020 పత్రాల్లో పైసలు పోయినాయి, మొత్తం లాస్ అయినాం. దాన్ని కవర్ చేయాలంటే ఏం చేయాలి? ఇంకా మస్తు పత్రాలు ఆడాలి. కనీసం నెక్స్ట్ ఇయర్ నుండైనా అందరం డబుల్ ట్రిబుల్ కష్టపడాలి, కష్టపడదాం. లేదంటే దుకాణం బంద్ అయ్యింది.